ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంతోమందికి షేర్ చేస్తున్న మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, మనం మోక్ష మార్గము ఆనంద జీవితం అన్నటువంటి శీర్షికన ఈరోజు మనం మరికొన్ని అద్భుతమైన విశేషమైన అంశాల గురించి తెలుసుకుందాం మిత్రులారా. ఆధ్యాత్మికత అంటే ఆత్మ యొక్క అసలు కథ. మనల్ని మనము గుర్తు చేసుకోవడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అన్నది మన యొక్క సహజ స్వభావం. స్వామి వివేకానంద గారు చెప్పినట్లు మానవ అనుభవాల కోసం ఈ భూమి మీదకి దిగి వచ్చిన ఆధ్యాత్మిక జీవులం మనం, దివ్య ఆత్మస్వరూపాలం మనం. కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోయాం మిత్రులారా. అందుకే ఆధ్యాత్మికతకు దూరమైపోయాం. అంటే మన యొక్క సహజత్వానికి మనం దూరమయ్యాము. అందువల్లే దుఃఖాలతో జీవితాన్ని ఎంతో భారంగా సాగదీస్తూ ఉన్నాం. మన యొక్క సహజ ప్రవృత్తిలో ఆధ్యాత్మిక పురోగతి చెందుతూ ఇతరుల పురోగతికి సహకరించడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేనందువల్లే మనస్సు ఒక విశృంఖలంగా విజృంభిస్తుంటుంది. అలాంటి మనస్సు మనిషి వినాశనానికి దారితీస్తుంది మిత్రులారు. ఎలా అంటే అది బంధాలలో ఇరికిస్తుంది, దుఃఖాలను దగ్గరికి చేరుస్తుంది, మన జీవితాన్ని అగమ్య గోచరంలోకి నెట్టివేస్తుంది. మనం ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మన యొక్క నిజతత్వం మనకు అర్థమవుతుంది మిత్రులారు. అంటే మనం ఎవరు అన్నటువంటి సత్యం మనం తెలుసుకునే కొద్దీ, మనలోని దివ్యత్వం, దివ్య శక్తి పెరిగే కొద్దీ, మనలోని ఆ భగవత్ స్థితికి మనము చేరువయ్యే కొద్దీ మన నిజతత్వం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సరి అయిన రీతిలో ఉపయోగించుకోకపోవడం వల్లనే ఈ యొక్క దుఃఖాన్ని, దరిద్రాన్ని మన జీవితాల్లో అనుభవిస్తూ ఉన్నాం మిత్రులారా. ఏవైతే ఈ ప్రాపంచిక జీవితంలో మనం విజయాలు సాధించాము అని అనుకుంటున్నామో అవి మన జీవిత పురోగతికి ఎలాంటి ప్రామాణికతలు కావు. మన జీవితంలో ఎంత సంపాదించినా సరే అది కేవలం తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. అంటే ప్రాపంచికమైనటువంటి ఈ యొక్క సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని మాత్రమే మనకు కలిగిస్తాయి. కేవలము ఆధ్యాత్మికతతో కూడిన భౌతిక జీవితమే మనకు అసలైన ఆనందాన్ని ఇస్తుంది మిత్రులారా. అంటే ఆధ్యాత్మికత లేనటువంటి జీవితము ఉప్పు లేని కూర వంటిది. అంటే అది అంత రుచిగా ఉండదు. అదే ఆధ్యాత్మికతతో కూడినటువంటి జీవితము చాలా ఆనందంగా ఉంటుంది మిత్రులారా. ఈ ఆధ్యాత్మిక సంపదే అసలైన సంపద. ఆధ్యాత్మిక పురోగతే అసలైనటువంటి పురోగతిగా మీ జీవితంలో మీకు లభించడం జరుగుతుంది. మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు అని అంటే మిమ్మల్ని మీరు తెలుసుకునేటువంటి అద్భుత ప్రయాణంలో మీరున్నారు అని అర్థము. సేత్ మాస్టర్ చాలా అద్భుతంగా చెప్తాడు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మిత్రులారా. ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసం మీరు ఇతరులపై ఆధారపడడం మానేయండి. ఆధ్యాత్మిక పురోభివృద్ధికి మీరు సంకల్పించుకుంటే చాలు, మిగతా మీ అంతర్ప్రపంచం చూసుకుంటుంది అని అంటాడు ఆయన. మరి సేత్ మహాశయుడు చెప్పినటువంటి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవాలి అనంటే, ఆధ్యాత్మికంగా ఎదగాలి అనంటే ఎవరికి వారు ప్రయత్నించాలే గాని ఎవరో ఏదో చేస్తే వచ్చేది కాదు మిత్రులారా. అందుకోసం మనం ఎక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరము లేదు, ఎవరి కాళ్ళు మ్రొక్కవలసిన అవసరము లేదు. దానికి కావలసినటువంటిది కేవలము రెండే రెండు. ఒకటి సంకల్ప బలము, రెండవది సాధన. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు కదా. అంటే సాధన చేయడం ద్వారా ఈ భూమి పైన దేన్నైనా సాధించవచ్చు. కాబట్టి మనం కేవలం సాధన, శోధన అంటే ధ్యాన సాధన ద్వారా అంతరంగాన్ని శోధించడం, తద్వారా మాత్రమే మనము మనలోని ఈ పరమాత్మను దర్శించగలం. ఆధ్యాత్మికంగా మనము అత్యున్నత స్థితికి చేరుకోగలం మిత్రులారా. మరి అలాగే ఈ మోక్ష మార్గంలో మనము తెలుసుకోవలసినటువంటి మరొక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే మన యొక్క మనస్సు. లాలయే చిత్త బాలకం అన్నారు పెద్దవాళ్ళు. అంటే మనస్సుని ఒక పసిపిల్లవాడితో పోల్చుతారు మిత్రులారా. పసిపిల్లవాడు ఎక్కడా ఒక దగ్గర నిలకడగా ఉండలేడు. ఈ భూమి మీద జన్మ తీసుకున్న తరువాత తనతో పాటు తన ఎదుగుదల కొరకు మానవ అనుభవాలు పొందేందుకు
ఆత్మ సృష్టించుకున్నటువంటి అద్భుతమైనటువంటి పరికరము మనస్సు. ఈ మనస్సు అనే కళ్ళతో ప్రపంచాన్ని చూస్తూ, మనస్సు మార్గాన మనం పయనిస్తూ, రకరకాల వాసనలు దానికి ఆపాదిస్తూ, ఈ యొక్క బంధాలతో జీవిస్తూ, అనేక రుచులను అనుభవిస్తూ మనిషి దుఃఖాలలో కొట్టుమిట్టాడుతున్నాడు. మరి ఆనందంగా జీవించడానికి, ఆత్మ తన స్వస్థితికి చేరుకునేదానికి మనస్సే అడ్డుగా అయి ఉంది మిత్రులారా. మరి ఈ అడ్డును తొలగించుకోవాలి, ఆ మనస్సు లేని స్థితికి మనం చేరుకోవాలి. అంటే ఆ మనస్సుని శుద్ధి చేసుకోవాలి. మరి ఎలా మనస్సు మనం ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోగలిగే ఒక అద్భుతమైనటువంటి పరికరం, దానిని మన అదుపులో ఉంచుకోగలగాలి. కానీ మనం ఉన్న ఫలంగా దాన్ని అదుపులో ఉంచాలి అని ప్రయత్నిస్తే అది ఒత్తి పెట్టినటువంటి బంతిలాగా ఒక్కసారి విజృంభిస్తుంది. అందుకే లాలయే చిత్తబాలకం అన్నారు పెద్దలు. అంటే మనస్సును లాలించి బుజ్జగించి మనం దానిని మన వశం చేసుకోవాలి. అలా చేయాలి అని అంటే అందుకు ఏకైక మార్గము ధ్యానము, శ్వాస మీద ధ్యాస. మనసు మాయన చిక్కి మనిషి బ్రతుకు నీడ్చు, ధ్యాన సాధన చేత మనసు శుద్ధి గావించు. మలినమైన మనస్సు తెల్ల కాగితం బగునే, శ్వాస మీద ధ్యాస ధ్యానము జీవా. మనం ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో మన ఆలోచనలు తగ్గుతాయి, మనస్సును పక్కన పెట్టి మన యొక్క నిజ స్థితికి మనం చేరుతాము. అంటే ఈ మనస్సుని పడుకోబెట్టేదానికి చక్కగా మనం వీలైతే చక్కటి సంగీతము, మంచి మ్యూజిక్ పెట్టుకొని మనం ధ్యానం చేస్తాం. అంటే ఆ మనస్సుకి హాయిగా ఒక జోలపాటలాగా అది అందుతుంది మిత్రులారా. అప్పుడు చక్కగా అది పక్కకి వెళుతుంది, మనకు అద్భుతమైన స్థితి మనకు కుదురుతుంది. మనస్సుకు పూసుకున్నటువంటి అనేక రకాల రంగులు, జన్మ జన్మల వాసనలు ఈ యొక్క అనంతమైన విశ్వ శక్తితో, ప్రాణశక్తితో శుద్ధి చేయబడుతూ ఉంటాయి. మెల్లమెల్లగా ఆ అడ్డు కూడా తొలగిపోతూ ఉంటుంది. అంటే ఆ మనస్సు పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది మిత్రులారా. ఎట్ వన్ స్టేజ్ ఒకనొక స్థితిలో మనము ఆ యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాం, ఆత్మ దర్శన ప్రాప్తి మనకు లభిస్తుంది. అప్పుడు ఆనందం మన స్వంతమవుతుంది, ఆనందంతో జీవిస్తూ ఉంటాం, మోక్ష మార్గాన మనము పయనిస్తూ ఉంటాం మిత్రులారా. మరి ఈ మోక్ష మార్గాన మన యొక్క ప్రయాణంలో మనము తెలుసుకోవలసినటువంటి మరొక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే ఇంద్రియ నిగ్రహం. ఇది చాలా అవసరం. మనస్సు ఎప్పుడూ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అనేటువంటి ఈ ఐదింటి వాటి వైపు ఆకర్షించబడుతూ ఉంటుంది. మీరు చూసే, వినే, తాకే, రుచి చూసే మరియు పీల్చేటువంటి వస్తువులు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి అని మీరు అనుకున్నట్లయితే మీరు పొరపాటు చేస్తున్నట్లే మిత్రులారా, మీరు పొరబడుతున్నట్లే. అవి కేవలము మీ ఆనందాన్ని తీసుకెళ్తున్నాయి, మీకు ఆనందాన్ని ఇవ్వడం లేదవి. ఈ ఇంద్రియ సుఖాలకి అలవాటు పడినటువంటి ఈ మనస్సు ఆత్మ వైపు ప్రయాణం చేయలేదు. అంటే ఎందుకని అలా చేయలేదు అని అంటే మనస్సుకున్నటువంటి ఒక గుణము, లోపలికి ప్రయాణం చేసేటువంటి స్థితి దానికి ఉండదు. అది ఎప్పుడు కూడా ఈ ఇంద్రియాల, పంచ ఇంద్రియాల వైపే అది పరిగెడుతూ ఉంటుంది. దానికి ఇవి కావాలి, ఈజీగా పొందేటువంటి వాటివి కావాలి, రుచిగా ఉండేటివి కావాలి, అతి సులభంగా పొందే మార్గాలు దానికి కావాలి. ఆ మనస్సు లోపలికి ప్రయాణించే శక్తి దానికి లేదు. అందుకనే ఈ మనస్సుని మనము ఇంద్రియాలకి తాకట్టు పెట్టినన్ని రోజులు, ఇంద్రియముల వైపు మరల్చినన్ని రోజులు మనిషికి దుఃఖం తప్పదు. ఈ ఇంద్రియాలు అనేటివి మనకు అతి సమీపము నుండేటువంటి శత్రువులు. ఇవే అంటే మిగతా శత్రువుల కంటే ముందు మనలోనే ఉంటూ అడుగడుగున మన ఎదుగుదలకు అడ్డుకట్ట వేస్తూ అసలైన ఆనందానికి దూరం చేసేటువంటివి ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు అనేటువంటి ఈ శత్రువుల్ని మనం జయించాలి. అందుకు మనం మొట్టమొదట ఏం చేయాలంటే ఆ ఇంద్రియాలని నిగ్రహించాలి. ఎలాగైతే ఒక మదించినటువంటి ఏనుగును జయించాలంటే ఒక చేతిలో పెద్ద అంకుశం మనకు అవసరమో, అలాగే ఈ ఇంద్రియాలను మనం జయించాలి అని అంటే మనకు ఒక మంచి ఉపాయం కావాలి. ఈ ఇంద్రియాలను నిగ్రహించాలంటే మనము ఈ ఇంద్రియాలకు మూలం అయినటువంటి ఆ మనస్సును మనము నిగ్రహించాలి.
మరి ఈ మనస్సును మనం నిగ్రహించాలంటే మనకున్నటువంటి ప్రధానమైన మార్గాలు రెండు. ఒకటి అభ్యాసము, రెండు వైరాగ్యము. అంటే ధ్యాన అభ్యాసము, ఈ శ్వాస మీద ధ్యాస అన్న ధ్యాన అభ్యాసము, ఈ విషయ వాంఛల పట్ల వైరాగ్యం, ఈ విషయ వస్తువుల పట్ల వైరాగ్యం, వీటితో ఆ మనస్సుకి మనం కళ్ళెం వేయచ్చు. ఎప్పుడైతే ఆ మనస్సుకు మనం కళ్ళెం వేస్తామో అప్పుడు ఆ బాహ్యేంద్రియాలను మనము అదుపులో పెట్టుకోవచ్చు. ఇక అప్పటి నుంచి మనము అంతరేంద్రియాలతో లోకాన్ని చూడడం ప్రారంభిస్తాం. ఈ అంతరేంద్రియాలతో దర్శించేదే అసలైనటువంటి సత్యము. ఆ సత్యాన్ని దర్శించగలిగిన రోజు, సత్యాన్ని వినగలిగిన రోజు, ఆ సత్యాన్ని ఆచరించగలిగిన రోజు జీవితం ఆనందంగా సాగుతుంది. ఆ మోక్ష మార్గం అనేది మనకు సిద్ధిస్తుంది మిత్రులారా. మరి మరొక వీడియోలో మరికొన్ని విశేషమైన అంశాల గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మీ బంధుమిత్రులకి చేరవేయండి. అలాగే వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు చూసేటువంటి భాగ్యము మీకు, చేసేటువంటి భాగ్యము నాకు కల్పిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ మీ వేణు పిరమిడ్ మాస్టర్. థ్యాంక్ యూ.